ఐకవత్యంతో ఉండండి, గుర్తుపెట్టుకోండి. మనంతా పరమాత్మ యొక్క స్వరూపులం, ఆ భగవంతుడి యొక్క సృష్టి. భగవంతుడి అనుగ్రహంతో మాట్లాడుతున్నాం, భగవంతుడి అనుగ్రహంతో తింటున్నాం, భగవంతుడి అనుగ్రహంతో చూస్తున్నాం. ఒక్కసారి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ కళ్ళు చూడగలవా, చెవులు వినగలవా, నోరు తినగలుగుతుందా, అసలు నడవగలమా? ఏ మహాశక్తి లేకపోతే ఒక క్షణం కదలలేము. అటువంటి మహాశక్తి యొక్క అనుగ్రహంతో పుట్టిన మనం విర్రవేగడం ఏమిటండి? ఎప్పుడు సంపూర్ణ శరణాగతి పొందాలి. అజ్ఞానంతో నేను గొప్ప అనుకోకూడదు. అయినా ఏం చేస్తాము, రాక్షస లక్షణం కదా. నేనే గొప్ప, మా ఇంటి పేరే గొప్ప, మా శాఖే గొప్ప, ఏ కొంతమంది మా గోత్రమే గొప్ప అంటారు. ఎంతకాలం నీ గోత్రం గొప్ప? నువ్వు బతికున్నంతకాలం. నువ్వు తెచ్చాక రేపొద్దున ఎవరి దగ్గరికి వెళ్ళాక నేను ఫలానా గోత్రం వాడిని, నన్ను ఎందుకు నరకానికి పట్టుకొచ్చావంటే నరుకుతాడు తప్ప నరకం నుంచి నీకేం విముక్తి ఇవ్వడం. ఆ నరకం నుంచి విముక్తి కావాలంటే జగన్మాత పాద పథకాలు పట్టుకోవాలి. ఇంత కఠినంగా మన పెద్దలు అవసరమైతే చెప్పారు సుమండి, నిన్ను ఏది రక్షించదు, నిన్ను రక్షించేది నీ కర్మ ఒక్కటే. కర్మానుగో గచ్చతి జీవయేకః, నువ్వు చేసిన మంచి పని నిన్ను రక్షిస్తుంది, నీ ఉపాసన నిన్ను రక్షిస్తుంది, నీ దానం ధర్మం రక్షిస్తుంది. ఇవాళ కూడా మా శిష్యులు వచ్చి అన్నారు, కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ చాలాసేపు, ఇవాళ ఒక 5-10 నిమిషాల సేపు అనమాట, నా దగ్గర కొంచెం సన్నిహితంగా ఉండే శిష్యులు ఉన్నారు ఆర్గనైజర్స్. గురువుగారు, ఈ దాతృత్వానికి ఈ సంస్థకి మేము ఏమి విస్తీర్ణం తీరుతుందన్నారు. ఎక్కడ చూసినా హరిప్రసాద్ గారి పేరే మారుమోగిపోతుంది. ఓ పక్కన హాస్పిటల్స్ తెల్లారులేస్తే అన్నీ ఎంక్వైరీ చేసుకుంటున్నాం కదా మేము, మరో పక్కన అన్నదానం, మరో పక్కనేమో ఇంకో దానం. అసలు ఈ గుడిని చూసినప్పుడండి, ఈ గుడిని చూస్తే నేను నిజం చెప్పాలంటే నేను ఇక్కడే ఉండిపోవాలని ఉంటుంది. నా యోగం వల్ల నాకు ఎన్నో ఉన్నాయి పనులు. ఆయన మాట ఒక్కోసారి ఎందుకు కాదనలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే, గుడి యొక్క వ్యవస్థను బట్టే. నేను ఎరిగి ఇలాగ గుడిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేను ప్రపంచమంతా తిరిగాను కానీ నేను ఇంత అపూర్వ వ్యవస్థ చూడలేదు. కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాను, శాశ్వతంగా ఉండేటట్టు చెబుతున్నాను. ఇటువంటి వ్యవస్థ ఇంతవరకు నేను చూడలేదు. సత్యం సత్యం పునఃసత్యం. చాలా కష్టం అంటే బాగా చేసేవాళ్ళు లేరని అంటే అక్కడ అంతరార్థది కాదు, ఇంత అద్భుతంగా చేయడం చాలా కష్టం. ఓపిక కావాలి దీనికి, ఎంత ఓపిక కావాలి. మరో పక్కన ఆహారమా, మరో పక్కన అర్చకుల నిత్య పురాణ వ్యవస్థ నడుస్తుందా. ఇవి కాకుండా వ్యక్తిగత దానాలకు అర్థమయ్యే అర్థం లేకుండా ఇవాళ ఆయన హాస్పిటల్కి, మన శృంగేరి పీఠం తరపున నడుపుతున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను ఒక మంగళవారం వెళ్ళా 3 వారాల క్రితం. వెళ్ళినప్పుడు నాకు మతిపోయింది, ఈ స్థలం అంతా వాళ్ళ అబ్బాయి దానం ఇచ్చాట. ఆ స్థలం ఇవాళ 100 కోట్లు ఖరీదిస్తుంది. ఇవాళ గుంటూరులో స్థలాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. తాను కనుక ఆ స్థలాన్ని వ్యాపారానికో లేకపోతే అమ్మకానికో పెడితే బోలెడ్ డబ్బు వస్తుంది, కట్ల కట్లు వచ్చి పడిపోతాయి, గుట్టలు గుట్లగా సంపద వస్తుంది. కానీ అంత సంపదని ఒక గడ్డి పరకలా త్యాగం చేసి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి, 200 పడకలున్న హాస్పిటల్కి దానం చేయటం అంటే అది మామూలు బుద్ధి. ఒక్కసారి ఆలోచించండి. నేను చూశాను కదా, చెప్తున్నాను కదా, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యేలను చూశాను, ఎంపీలను చూశాను, మంత్రులను చూశాను, ఇంకా ఎన్నో దేశాలు తిరిగాను. దేవుడి దేవుళ్ళు దాదాపు 50 దేశాలు తిరిగాను. వాళ్ళే అందరూ అన్నమాట అనమాట, నేను చెప్పింది విన్నాక వాళ్ళందరూ ముక్తకంఠంతో అన్నారు, మేము ఏదో ఎంతో అంతో దానం చేయగలం, ఇంత త్యాగం చేయలేకపోతున్నాం అన్నారు. కాబట్టి అటువంటి త్యాగం చేయటం అంటే ఇది సందేహం లేకుండా పరమేశ్వరి కటాక్షం. నాకు ఎందుకో కానీ ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందన్నమాట. మనం కళ్ళు మూసితెరిచేలోకి శరీరాలు విడిచిపెడుతున్నాం, మన కళ్ళ ముందు చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఈ త్యాగం మాత్రం ఎక్కడికి వెళ్ళదు. యుగ యుగాలుగా భూమి మీద ఉండిపోతుంది. ఈ త్యాగం వల్ల మానవుడు తరిస్తాడు. అందుకే ఉపనిషత్తులు నకర్మణ న ప్రజయాధనే న త్యాగే నైకే అమృతత్వ మానసుహు అంటున్నాయి. వేదవాక్యది త్యాగం వల్ల మాత్రమే మానవుడు పునర్జన్మ లేకుండా ఉంటాడు, శాశ్వతత్వం పొందుతాడు, కైవల్యం పొందుతాడు. అటువంటి అమ్మని ప్రార్థిద్దాం, అమ్మని పట్టుకుందాం. ఈ లౌకికమైన బంధాలు విడిచిపెట్టేయండి. నాకు మీరంతా బంధువులే, నాకేం కులం లేదు. నన్ను అడిగితే నీ గడప లోపలే కులం, బయటకు వచ్చిన తర్వాత నాకు వీడు కొడుకే ఇంకోళ్ళు కొడుకే. ఆ జ్ఞానం లేకపోతే మనం చండాలోస్తు సతుద్విదోస్తు గురుది తేషా మనీషామా అనే జ్ఞానం లేకుండా వీడు రాగా అనే వీడు మన శాఖ ఏమిటో తెలుసుకుందాం, మనవాడైతే గౌరవిద్దాం. కాకపోతే గౌరవించకూడదనుకుంటే నీకు ఇంక జ్ఞానం ఏముందండి, నీకును ఆ బురదలో పొందే పల్లికి తేడా ఏముందన్నాడు ఎవరు, శంకరాచార్యులు వారు. చండాలుడైనా లేక మహాద్విజుడైనా ఆయన నా గురువు. ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడు నా గురువు అన్న శంకరుడు మనకు ఆదర్శం. ఆ శంకరుడిని నమ్ముకుని పీఠాలు నడుస్తున్నావునా. శంకరుడు మనీషా పంచకంలో చెప్పిన శ్లోకం రోజు మనకు ఆదర్శం. మనం చండాలోస్తు సతుర్థిజోస్తు గురు నిత్యేషా మనీషా.
ఎందుకు చెప్తానంటే అమ్మవారి కథ ఎప్పుడు విన్నా మీరు ఇదే దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి శక్తి స్వరూపుడు, మహాశక్తి స్వరూపుడు, మహామాయా స్వరూపుడు. భౌతికమైన అజ్ఞానాన్ని విడిచిపెట్టి ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసి ప్రేమిద్దాం. ఇదే నా సందేశం అనుకోండి. మీకు కోపం వచ్చినా ఆనందం కలిగినా నా చెప్పిన వాక్కుల్లో ఒప్పున్నా తప్పున్నా సరే నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను చెప్పేది అమ్మ యొక్క వాక్కు అనుకుంటున్నాను కనుక, ఎప్పుడు అమ్మే చెప్పిస్తుంది కనుక, నేను అమ్మని ప్రార్థించి కూర్చుంటాను కనుక నా నోటి వెంబడి అపశబ్దం రాదని ఒక నమ్మకం నాకున్నది. ఆ నమ్మకంతో చెబుతున్నాను, సాటి ప్రాణిని ప్రేమించండి. త్యాగం అంటే ఏమిటో ఇలాంటి పెద్దల దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు ఒక అద్భుతమైన గాథ చెప్పాడు. ఈ రాక్షసుల్లో ధనువు యొక్క సంతానం ఇద్దరున్నారు, వాళ్ళు దానవులు. ఒకడి పేరు రంభుడు, మరొకడి పేరు కరంభుడు. వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, ఇటు దితిపుత్రులు దైత్యులు కానీ, రాక్షసులు కానీ, ప్రేతాలు కానీ, పిశాచాలు కానీ, దానవులు కానీ, అందరూ ఎప్పుడు చూసినా దేవతల చేతిలో చిత్తుగా ఓడిపోతున్నాం. దేవతలదే పై చెయ్యి అవుతోంది. ఎప్పుడూ దేవతల్ని మనం చంపలేకపోతున్నాం. దేవతలకి విష్ణువు యొక్క అండ లేదా శివుడి అండ లేదా బ్రహ్మాండ, ఈ అండతో ఈ దేవతలు మనల్ని అండపిండ బ్రహ్మాండాల్లో ఎక్కడున్నా సంహరించగలుగుతున్నారు. ఎలా వీళ్ళని మనం సంహరించటం? దేవతల్ని నాశనం చేసి ఇంద్రసింహాసనం ఆక్రమించాలంటే ఏం చెయ్యాలి అనుకున్నారట. అనుకుని వాళ్ళ గురువు దేవగురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. శుక్రుడికి వినయంగా నమస్కరించారు. రాక్షసులకి కూడా గురుభక్తి ఉంది. గురుభక్తి విషయంలో వాళ్ళు ఏం తీసిపోరు. అసలు నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో దేవతల కంటే రాక్షసులకే ఎక్కువ గురుభక్తి ఉంటుంది. రాక్షసులకు మొండితనం ఉంటుంది, దేవతలకంత మొండి ఉండదు. అలాంటి మొండితనంతో వాళ్ళు గురువైన శుక్రాచార్యుడిని పట్టుకుని, శుక్రాచార్య దేవతల్ని నాశనం చేసి సింహాసనం ఆక్రమించాలంటే ఏం చెయ్యాలి, మాకు ఏదైనా ఒక మంచి మార్గం సూచించవా అంటే, ఆయన నాయన ఇప్పుడు బ్రహ్మదేవుడి వరాలు కూడా మీకు పరికిరావు, మీ ఇద్దరికి అగ్నిని ఉపాసించే ఒక మార్గం చెబుతున్నాను. అగ్ని విష్ణు స్వరూపుడు. మీకు విష్ణు అంటే ద్వేషం కనుక డైరెక్ట్గా విష్ణువుని మీరు ఉపాసించకండి. మిమ్మల్ని ఓం నమో నారాయణయ్య అనమంటే అనరు. మీకు ఎందుకో కానీ మీ కర్మయోగం వల్ల హరిద్వేషం పట్టుకుంది. హరిద్వేషం వల్లే మీరు నశించిపోతున్నారు. మీకు గురువుగా ఉండడం వల్ల అంతటి శ్రీహరి స్వయంగా మా బావగారైన, నేను ఆ శ్రీహరి వక్షస్థలం నుంచి పుట్టిన, నేను కూడా ఆయన పూజించలేకపోతాను. నిజంగా అది ఒక దురదృష్టం ఆయనకు కూడా. కొంతకాలం పాటు ఈ రాక్షసుల వల్ల ఆయన కూడా బావగారిని బావగారని పిలవలేదట. మీకు చెప్పాను కదా ఇదివరకు, భృగు మహర్షికి శుక్రాచార్యుడు ఒక కొడుకు. భృగు మహర్షికి ఖ్యాతి అని ఒక భార్య ఉన్నది. ఆ భృగువుకి ఖ్యాతికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది కాబట్టి వాడికి భార్గవి అని పేరు. భృగువు కొడుకు శుక్రుడు, భృగువు కూతురు భార్గవి లక్ష్మి. ఇప్పుడు లక్ష్మికి ఈయన ఏమవుతాడు? అన్నగారు అవుతాడు. కాబట్టి విష్ణు స్వయంగా బావగారు. అయినా బావగారికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వచ్చిందట పార్టీ వల్ల. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, మైదర్ పార్టీలు, తండ్రో పార్టీ కొడుకో పార్టీ, ఇవన్నీ అండర్స్టాండింగ్స్ అండి. ఎవడో ఒకడు ఈ పార్టీలో ఒకడు ఆ పార్టీలో ఉంటే ఎవడైనా వీళ్ళ పార్టీయే మొత్తం మీద వీళ్ళ కుటుంబమే పదవిలో ఉంటుందన్నమాట. అమ్మగారు పాత పార్టీ, కొడుకు గారు కొత్త పార్టీ, రేపు పొద్దున ఇంకో బావగారు మరో పార్టీ. ఈ మూడింట్లో ఏది నెగ్గినా వీళ్ళ కుటుంబంలో అందరూ చక్కగా పదవిలో ఉంటారు. వీళ్ళ పనులు వీళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. మా ఇద్దరు తెలియదు ఎట్లా, ఆ మాత్రం రాజకీయం మనకి తెలియదు, ప్రజలకు తెలియకేంటి. మనం ప్రజలు ఏంటంటే మనకు ఆ కాసేపు కాస్త సారా చొక్కో లేకపోతే వందో ఇస్తే ఓట్లేసేద్దాం అనేవాళ్ళు కొద్దిమంది ఉండడం వల్ల ఎంత బావైనా తప్పనిసరి పరిస్థితుల్లో రాక్షసులు గురువు అవడం వల్ల విష్ణువుని భావాన్ని పిలిచేవాడు కాదు, విష్ణు మంత్రాన్ని ఇతనికి ఇచ్చేవాడు కాదు.